తక్కువ చప్పుడుతో వస్తాయి. తర్వాత వచ్చేది మధ్య సప్తకం. మనం ఎక్కువగా పాటలు పాడేది ఈ మధ్య సప్తకంలోనే. సారే గమ పదని. తర్వాత వచ్చేది తార సప్తకం. గమపదని బాగా స్వరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ స్వరాలను మనము పాటలో పడవచ్చే మ్యూజిక్ కానీ కొట్టడానికి మనం ఈ స్వరాలను యూజ్ చేస్తాం. అదే సాధారణంగా మనము మధ్య సప్తకంలో కొడుతూ కొడుతూ ఒకవేళ ఈ తార సప్తకంలో మావరకు పోవడం కానీ తర్వాత మంద్ర సప్తకంలో పావరకు మావరకు పోవడం జరుగుతుంటుంది. ఈ విధంగా మనము ఇక్కడ నుంచి ఈ మధ్య సప్తకం నుంచి మంద్ర సప్తకము లేదా తార సప్తానికి వెళ్ళుకుంటూ ఆ పాట యొక్క స్టైల్ ఏ విధంగా ఉంది దాని ప్రకారం మనం ఈ పాట కొట్టడం జరుగుతుంది. అయితే కొట్టడానికి ఈ వేళ్ళు మాత్రం ఇవే యూజ్ చేయాలి. ఆరోహణ సా
ఆరోహణ కొట్టేటప్పుడు ఈ ఈ ఫింగర్ తో మొదలు పెట్టాలి ఆరోహణ అయిపోయిన తర్వాత ఈ చూపుడు వేరు తీసేసి ఈ మూడో ఫింగర్ పెట్టాలి పెట్టి సా తో మళ్ళీ మొదలు పెట్టాలి మొదటి ఆదివారం మనం తబలా క్లాస్ తీసుకున్నాము తర్వాత ఈ రోజు రెండవ తరగతిలో కూడా మనం హార్మోనియం గురించి తెలుసుకున్నాము ఈ విధంగా ప్రతి ఆదివారం 2:30 నుంచి 3:00 వరకు ఈ క్లాస్ తీసుకోబడుతుంది అందులో మీరు పార్టిసిపేట్ అయ్యి మీకు నచ్చిన వాయిద్యాన్ని మీరు నేర్చుకోవచ్చు కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పుకుంటున్నాను మీ నమస్కారం మిట్టూరు రవి కళాక్షేత్రం యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థాంక్యూ